ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సిపి మనోహారం. పార్టీ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షులు కాళ్ళ దేవరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా వైకాపా నాయకులు నరతు రామారావు మరియు పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలకు మోసం చేశాయని, మా నేత ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు మా ఉద్యమం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చూసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ మానహారం అంది రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా రెండు నాలుగుల ధోరణతోనే ఆ రోజు ఈ రాష్ట్రానికి ఇంత గౌరవం జరిగింది. ఇప్పటికీ ఆ ధోరణే నడుపుతున్నాడు. మరి 2014లో ఈ రాష్ట్రానికి ఎన్నో హామీలు, ఒకటి కాదు రెండు కాదు 680 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి గెలిచాడు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గాల్లో ప్రజలు, నాయకులు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు మద్దతును ఇస్తాయి, ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చేటప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మరి ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలకి, పాత్రికేయులకి అందరికీ మరొకసారి నమస్కరిస్తాం. మరి ఈరోజు వైఎస్ఆర్సిపి స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు మొత్తం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతాను, అలాగే ప్రజలు కూడా ఎవరైతే ఇవాళ వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ప్రత్యేక హోదా మీద మరి ఎంతో ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనోహారం కూడా చేయడం జరిగింది. ప్రెసిడెంట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ బీన్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అండ్ హీ విల్ ఫైట్ ఫర్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఫర్ ద కాజ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. దేర్ ఆర్ పార్టీస్, దే ఆర్ టేకింగ్ యూ టర్న్, ఎక్స్ టర్న్, వై టర్న్, జెడ్ టర్న్, అండ్ వీ టేక్ నో టర్న్ అండ్ వీ స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ దిస్ స్పెషల్ స్టేటస్.